que Petro. Espacio. ब्रो सर सर इंकोक विषय अंदर की तेवाले मास्क चूड़ी
ఉన్నది బాగా భారీ కానీ ఇవి చాలు ఇవి పెట్టుకొని మనిషికి మనిషి దూరం ఉంటే చాలు ఇట్లా దొడ్డు బిన్ని ఎంత మంచి కుట్టించారు చూడు ఇట్లాంటి బట్ట కుట్టించుకోవాలి ఈ వట్టి చాలా బాగా కుట్టింది మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంచి కుట్టారు మహిళా సంఘం వాళ్ళు కుట్టారు చాలా బాగా కుట్టారు కట్కర్ బాబు చాలా బాగుంది మనిషికి రెండు మూడు ఉండాలి అంగిలా ఉన్నట్టే ఉండాలి ఎంపీటీసీ గారికి మండల నాయకులందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న పిఎస్సిఎస్ చైర్మన్ సోదరుడు మైపాల్ రెడ్డి గారికి మాజీ ఎంపీపీ పెద్దన్న ఎల్లన్న గారికి వైస్ ఎంపీపీ సోదరుడు రాజు గారికి గ్రామ ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు మాజీ సర్పంచ్లకు రైతు సోదరులందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈసారి ఎన్నడూ లేనంత పంటలు పండడం జరిగింది అదే విధంగా జగిత్యాల జిల్లాలో కూడా ఇదివరకు చరిత్రలో ఎన్నడూ లేనంత 247,000 ఎకరాలల్ల పంట వచ్చి దగ్గర దగ్గర 600,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి ఎప్పుడు కూడా మనకు 4-4.5 ఎక్కువ వచ్చింది కానీ కొద్దిగా ఈ అగ్గి తెగులు ఆఖరి వచ్చింది గొలక మీద కూడా మళ్ళా దానివల్ల కొంత పంట దిగుబడి ఈళ్ళు కొంచెం తగ్గుతూ ఉన్నది ఏదేమైనా కానీ 500,000 మెట్రిక్ టన్ దాటుంది ఇదివరకు ఎన్నడూ చరిత్ర లేదు ఇవన్నీ కూడా తీసుకుపోవడానికి కొనడానికి అన్నీ కూడా ప్రభుత్వం మొత్తం కూడా చర్యలు చేపట్టింది మీకు తెలుసో తెలియదో కానీ నేను తెలియదలుచుకున్నా ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇచ్చింది మనకి మండలానికి ప్రతాప్ సింగ్ గారు అని చెప్పి హార్టికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా మళ్ళీ 5-6 గ్రామాలకు ఒక క్లస్టర్ ఆఫీసర్ ఇక్కడ ఏఈఓ గారు అనుకుంటా మా రమ్య మిమ్మల్ని ఇచ్చినామా రమ్య గారు ఒక రైతు బిడ్డ అమ్మాయి మన ఏఈఓని ఇచ్చింది అంటే ఎక్కడికక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాను ఏ ఊరు వాళ్ళు అక్కడనే అమ్ముకోవాలనేది కూడా పెట్టారు ఎందుకంటే దానికి కారణం ఈ కరోనా వైరస్ మనం ఒక్కరోజు కూడా ఒక్కరోజు పోవద్దు అసలు ఒక్కింటోళ్ళమే ఇంకోళ్ళు ఇంటికి పోవద్దు ఒక మాట చెప్పాలంటే సుట్టమైతే సుట్టమే ఆటంక దోస్తైతే దోస్త ఆటంక మరి మనకి ఇట్లా గుట్ట దాటే కనబడుతుంది మంజరపల్లె చూడు 5 ఏళ్ళ పిల్లగానికి వచ్చింది ఆ పిల్లగానికి అప్పటికే అంబులెన్స్ తెస్తే ఊరుడే గుంటూరులో మాటలు రావని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుపోయినాడు తాతనుడు ఆడ ఆయనతో అంటుకున్నాడు వాళ్ళకి తెలిసింది ఏందో ఇంకా సరైన సమాచారం లేదు అంబులెన్స్ ఇచ్చి పంపించింది వీడికి వచ్చినాక మన ఊళ్ళోకి అనుమానం వచ్చి ఆపారు కానీ ఆపిన సందర్భంలో ఆడి వారు ఎవరు పోతారు ఊరు పెద్దలు పోతారు సర్పంచు ఉప సర్పంచు అందరు వారి మీ అసలు యువకులు అయిపోయి ఇప్పుడు టెన్షన్ ఉన్నది వాళ్ళని తీసుకుపోయి పక్కకు పెట్టారు డాక్టర్లు పరీక్ష చేస్తున్నారు 15 రోజులు నాకు తెలియదా 4-5 రోజులు మళ్ళీ వేరే ఉంచాలి ఇదంతా కథ కాబట్టి నేను ఇప్పటికే మీడియా ద్వారా టీవీలలో రోజు ఈ మధ్యలో అదే ఎక్కువ మొత్తుకుంటున్నా ఎక్కువ మాట్లాడుతున్నా ఇవాళ కూడా మరి మీరు ఉన్నారు కాబట్టి చెప్పాలి ఎందుకంటే ఈ రోజు కూడా నేను చూసుకుంటూ వస్తూ ఉంటే అర్పకలికలు వచ్చేటప్పుడు ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చేపటికి ఇంటికి వెళ్ళమంటున్నాం అంతకుముందు తెలంగాణకు పోయి 24 గంటలు ఎప్పుడు రాత్రి అప్పుడు కరెంటు కోసం మనకు కాల్ కాలేదు ఇవాళ కేసీఆర్ గారి ఇవాళ పుణ్యమాని వారి ముందు చూపు ఆలోచన ఇవాళ 24 గంటల కరెంటు రైతులు కంటి నిండా నిద్రపోతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా వచ్చి నిద్రపోకుండా చేసింది ఇక మొన్న ఒక నాయకుడు అంటాడు ఎక్కడెక్కడ ఊర్లే పడరానుడు మాకు కరోనా లేదు కానీ కేసీఆర్ గారు తిప్పలు పెడుతున్నాడు ఏం తిప్పలు పెట్టాడే ఇవాళ రైతుల కోసం 24 గంటలు కరెంట్ ఇచ్చాడు తప్ప రైతుల కోసం ప్రతి ఎకరాన్ని నీటి వారించినందుకు 247,000 ఎకరాల పొలం తీయడానికి ఇచ్చాడు తప్ప ఇక్కడ తగల పెళ్ళికాడ ఒక పెన్షన్ అయ్యాడు ఇవాళ ప్రతి ఊరికి ఒక సెంటర్ ఇచ్చాడు ప్రతి కాడ మొక్కల సెంటర్ ఇచ్చిన అవసరం ఉన్న కడాలు ప్రతి గింజ కొంటామన్నాం ప్రతి గింజ కొనడానికి ఇవాళ 27,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇచ్చింది ఇవాళ మీ అందరి ముందు అడుగుతా ఉన్నా మన తెలంగాణకు కొద్ది గిడ గోదావరి దాటితే మధ్యప్రదేశ్ వస్తుంది దీపక పోతే మహారాష్ట్ర వస్తుంది గడ్ కాళేశ్వరం దగ్గరకు వస్తే ఛత్తీస్గఢ్ వస్తుంది వివిధ రాజకీయ పార్టీలున్నాయి అక్కడ ఎక్కడని ఇదివరకు కింటాలు వడ్లకొండలో చూపెట్టుకోను నేను నిన్న కూడా తెలుసుకున్నాక ఇవాళ మాట్లాడుతున్నా ఇవాళ మొదలైతే నేను చెప్పలేను కానీ మన దగ్గర కొద్దిగా లేట్ అయింది కానీ హుజరాబాద్ అంతా వారం 10 రోజులు అయిపోయింది ఇప్పటికే చాలా అయిపోయింది డబ్బులు కూడా ఆల్రెడీ పడుతున్నాయి
వారం రోజుల్లో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో ముందరికెళ్తుంది. అక్కడ మహారాష్ట్రలో అసలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చూస్తలేదు. అసలు ఆ రోగం కూడా కంట్రోల్ చేయలేకపోయారు. మనకు అనుకోకుండా కొంత ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఇయ్యాలంటేనే మళ్ళీ పక్క రాష్ట్రంకి వెళ్ళొచ్చు వందరూపాయలు. అందుకే కొన్నిసార్లు అంటున్నారు లేబర్ తీసుకురావడానికి వస్తే కామారెడ్డిలో మనలో రాణియలేదని ఇప్పుడే చెప్పింది. రాణియారు ఎందుకు రాణిస్తారు, లేని తెచ్చుకుంటారు. పక్క వెళ్ళి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా ఉన్నది. అసలు అవసరమైంది మన యువకులు మన దగ్గర పనిచేస్తే లేబర్ కోసం మనం ఇంకొక చూసే పని. నిజంగా చెప్పండి, కష్టపడి చేసే శక్తి ఉన్న యువకులు ఊరికి మనకి 25 మంది వెళ్ళారా, 40 మంది వెళ్ళారా? మరిగా భారతదేశంలో అంత యువత ఎక్కడ లేదు ప్రపంచంలో. అదేవిధంగా మన తెలంగాణలో ఉంటుంది, మన ఊర్లో కూడా ఉంది. ఆ యువకులు ఇది ఒక సేవ అనుకోవాలి. ఆ చేస్తున్న వారికి నేను మరొకసారి ముందరికి వచ్చిన ఈ రై ఇప్పుడు ఈ బస్తాలు జోక్తా అని చెప్పి వచ్చిన మా సోదరులకు యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెంటర్కు అన్ని విధాల ప్రభుత్వ